tempo per domanda. Hello everybody, myself Anusha, working as a teaching associate in Agriculture Polytechnic Kalikiri. ఈ రోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్ వచ్చి DA 120. మామూలుగా మనం జంతువుల పేడ లేదా పశువుల పేడ అనగానే ఫస్ట్ మనం దేనికి యూజ్ చేస్తాము అంటే పంటలకు ఎరువుగాను లేకపోతే వంట చెరుకు గాను ఎక్కువగా వాడుతాం. అలా కాకుండా జంతువుల పేడ నుంచి వంట గ్యాస్ మరియు సేంద్రీయ ఎరువు రెండు తయారు చేయే పరికరాన్ని బయోగ్యాస్ ప్లాంట్ అని అంటారు. మామూలుగా ఈ బయోగ్యాస్ ప్రిపరేషన్ అనేది ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే నార్మల్ గా ఎప్పుడైతే మనం పేడని వాటర్ ని ఈ బయోగ్యాస్ ప్లాంట్ లోకి పంపిస్తామో అక్కడ అనేక రసాయనిక చర్యలు అనేవి జరుగుతాయి. రసాయనిక చర్యలు జరిగి మనకు మెయిన్ గా విడుదలయ్యే వాయువులు ఏంటి అంటే మీథేన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. ఈ వాయువుల్ని మనము వంట గ్యాస్ గా వాడుతున్నాము. ఎప్పుడైతే ఈ వాయువులు రిలీజ్ అయిపోతాయో ఆ పేడలో మిగిలిన ఆ పేడ అంతా మనము సేంద్రీయ ఎరువుగా వాడుతాము. ఈ విధంగా మనం బయోగ్యాస్ నుంచి వంట గ్యాస్ మరియు విలువైన సేంద్రీయ ఎరువు కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం వల్ల ప్లస్ వాళ్ళు ఎక్కువగా దీని వల్ల అభివృద్ధి చెందడం వల్ల దీనిని బయోగ్యాస్ ప్లాంట్ ని గృహలక్ష్మి అని కూడా పిలుచుకుంటారు. మామూలుగా డైజెస్టర్ కు ఒక పక్క పేడను సమపాలలో నీ కలుపుకోవడానికి 4:5 ratio. ఈ మిక్సింగ్ ట్యాంక్ లో ఏంటి అంటే మనం 4:4 ratio పశువుల పేడను 5 ratio వాటర్ ని మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకొని ఇక్కడ ఒక సన్నని సిమెంట్ ట్యూబ్ ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే మామూలుగా ఈ డైజెస్టర్ కు వస్తే, డైజెస్టర్ లో మెయిన్ పార్ట్స్ కు వస్తే ఈ గోడ ఉంటుంది. ఈ గోడ ఏంటి అంటే డైజెస్టర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ ఒక పార్ట్ లో ఏంటి అంటే మనం కలిపిన పేడ ప్లస్ నీళ్ల మిశ్రమం అనేది ఒక ట్యూబ్ ద్వారా ఇక్కడ పడుతుంది. ఇంకో పార్ట్ లో ఏంటి అంటే ఈ మనం కలిపిన పేడ మరియు నీళ్ల మిశ్రమం నుంచి ఎప్పుడైతే వాయువు అనేది మనం సేకరిస్తామో తర్వాత మిగిలిన వేస్ట్ అంతా ఇటువైపుకి పడిపోతుంది. కాబట్టి డైజెస్టర్ అనేది ఒక గోడ ద్వారా 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మనం చెప్పినట్టు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఒక మిక్సింగ్ ట్యాంక్ అనేది ఉంటుంది. మిక్సింగ్ ట్యాంక్ లో మనం ఏంటి 4:5 ratio పేడ మరియు నీళ్లు కలిపి వేసుకుంటాం. ఒక సన్నని సిమెంట్ ట్యూబ్ లాగా ఉంటుంది. దీని ద్వారా మిశ్రమం అనేది డైజెస్టర్ లోని ఒక పక్కకు వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ రసాయనిక చర్యలు అంటే ఫర్మెంటేషన్ జరుగుతుందో, అంటే రసాయనిక చర్యలు జరుగుతాయో అప్పుడు ఏమవుతుంది అంటే మెయిన్ గా మీథేన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మెయిన్ గా ఈ పైన పార్ట్ వచ్చి ఇది ఇనుముతో కానీ మనం తయారు చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని ఏరియాలో సిమెంట్ తోనే కన్స్ట్రక్ట్ చేసుకుని ఉంటారు. ఇనుముతో చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది అంటే తుప్పు పట్టి గ్యాస్ లీక్ అవ్వడం, హోల్స్ పడ్డం, అలా బొక్కలు పడ్డం అలా జరుగుతుంది. రంధ్రాలు పడ్డం అలా జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం పెయింటింగ్ చేసుకు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఇన్పుట్ రిమ్ కి పైన ఏంటి అంటే చిన్న ట్యూబ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక పైప్ ఇక్కడ మనం గమనించవచ్చు, గ్యాస్ బయటకు పంపు ట్యూబ్. మనం ఇక్కడ కలెక్ట్ అయిన ఇక్కడ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ అంతా ఏం చేస్తా అంటే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ గ్యాస్ బయటకు పంపు ట్యూబ్ ద్వారా మనం ఈ గ్యాస్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాస్ రిలీజ్ అయిన గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత మిగిలిన వేస్ట్ అంతా ఇటువైపుకు వచ్చేస్తుంది. ఈ మిగిలిన వేస్ట్ అంతా మనం ఏమంటాము అంటే బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ లేదా బయోగ్యాస్ ఎరువు అని అంటారు. దీన్ని బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ లేదా బయోగ్యాస్ ఎరువు అని అంటారు. ఇటువైపు కలెక్ట్ అయిన దాన్ని ఈ కలెక్ట్ అయిన ఎరువు ఏంటి అంటే ఇంకొక ట్యూబ్ ద్వారా, సిమెంట్ ట్యూబ్ ద్వారా బయట అవుట్లెట్ ఇంకొక ట్యాంక్ ఉంటుంది, ఈ ట్యాంక్ కి చేరుతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా కంపోస్ట్ కానీ కంపోస్ట్ పిట్కి కానీ లేకపోతే డైరెక్ట్ గా మనం కలెక్ట్ చేసుకొని పంటలకి ఎరువుగా కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇది వచ్చి ఇన్లెట్ పైప్, ఇది వచ్చి అవుట్లెట్ పైప్. ఇక్కడ మనం గ్యాస్ కలెక్ట్ చేసుకునేకి సన్నన్ ట్యూబ్ ని మనం పెట్టుకుంటాం. కాబట్టి మెయిన్ గా బయోగ్యాస్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కి వస్తే డైజెస్టర్ అనేది మెయిన్ పార్ట్. ఈ డైజెస్టర్ తర్వాత మిక్సింగ్ ట్యాంక్, తర్వాత ఇన్లెట్ పైప్, అవుట్లెట్ పైప్, నెక్స్ట్ ఇనుప డ్రమ్ము లేకపోతే సిమెంట్ తో ప్రిపేర్ చేసిన డ్రమ్. ఇక్కడ మనం గమనించవచ్చు బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ ఐరన్ డ్రమ్ తో మేక్ అయి ఉంది. ఎందుకంటే మిక్సింగ్ ట్యాంక్, ఇది అవుట్లెట్. ఇక్కడ కూడా బయోగ్యాస్ ప్లాంట్ మిక్సింగ్ ట్యాంక్, అవుట్లెట్ పైప్. ఇక్కడ కూడా సిమెంట్ తో మేక్ అయింది ఇక్కడ డ్రమ్ అనేది. ఇక్కడ పైన పోర్షన్ అనేది సిమెంట్ తో మేక్ చేస్తున్నారు. ఇదిగోండి మిక్సింగ్ ట్యాంక్. నెక్స్ట్ బయోగ్యాస్ వల్ల లాభాలు. బయోగ్యాస్ వల్ల మనం మామూలుగా వంట గ్యాస్ గానే కాకుండా వంట చెరుకుకి ప్రత్యామ్నాయంగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే వంట చెరుకు ఎప్పుడైతే మనం వాడడం తగ్గిస్తామో ఆటోమేటిక్ గా అడవులన్నీ నరకడం కానీ ఇలా చాలా వరకు మనం కాలుష్యాన్ని
తగ్గించుకుంటూ రావచ్చు. అదేవిధంగా విద్యుత్ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు, యంత్రాలు నడపడానికి వాడుకోవచ్చు. అలా ఇంకా మెయిన్గా దాని నుంచి వచ్చిన సేంద్రీయ ఎరువును పంట ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి కాబట్టి ఇంకా మనం పంట పొలాలకి వాడుకోవచ్చు, పంట పొలాలకి ఎరువుగా వాడుకోవచ్చు. ఈ వేస్ట్ అంతా మనం ఎక్కడ నీట్గా ఎక్కడ లేకుండా క్లీన్ చేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల మన ఎన్విరాన్మెంట్ అంతా క్లీన్గా ఉంటుంది. అదేవిధంగా మనకి ఏ దోమలు అవన్నీ లేకుండా ఉంటాయి. అదే కాకుండా దుర్వాసన కూడా ఏమీ ఉండదు. ఇంకా ఎక్కువగా ఈ ఎలక్ట్రిసిటీగా కూడా వాడడం వల్ల ఏమవుతుంది అంటే రైతులకి ఆర్థికంగా నష్టం అని ఆర్థికంగా వాళ్ళు బలంగా తయారవుతారు. వాళ్ళకి రోజువారీ ఖర్చు తగ్గుతుంది ఎలక్ట్రిసిటీ బిల్లు లేకపోవడం కానీ, లేకపోతే పంటలు ఎరువుగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే పంటల దిగుబడి బాగా పెరిగి వాళ్ళు ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. బయోగ్యాస్ మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మెయిన్ ఖచ్చితంగా 20 మీటర్ల దూరం కన్నా ఎక్కువగా మనము నిర్మించుకోకూడదు. అలాగే ఖచ్చితంగా 5 ఆవులకు 5 పశువుల సంఖ్య 5కు తగ్గకూడదు. అదేవిధంగా మిక్సింగ్ ట్యాంక్ లో మనము ఎప్పుడైనా మనం పేడ వేసేటప్పుడు దాంట్లో ఏ చెత్త చెదారం అన్ని లేకుండా చూసుకోవాలి. ఇంకా కావాలంటే ప్రత్యామ్నాయంగా మనం మానవ విసర్జనలు, పంది కోళ్ళ విసర్జనలు అవన్నీ వాడుకోవచ్చు. కాకపోతే వాయువు విడుదలయ్యే సమయంలో ఏమవుతుందంటే చాలా అవాంతరాలు, సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయోగ్యాస్ ని అందుకనే చాలా గ్రామీణ ప్రాంతాల్లో దీనివల్ల డిసడ్వాంటేజెస్ అంటూ పెద్ద ఏముండవు, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా ఏంటి అంటే రైతులకు ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు కాబట్టి దీని నుంచి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైతులు చాలా మంది యూజ్ చేయడం వల్ల దీనిని ఎక్కువ గృహలక్ష్మి అని పిలుస్తారు. ఇంతటితో ఈ టాపిక్ ని కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.